కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పవన్ జాలిరే భూమిపై పేరైనన్ గలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవా. ఎంతమంది రాజులు పుట్టారు, ఎంతమంది రాజులు వెళ్ళిపోయారు, అంతమంది రాజులు జ్ఞాపకం ఉన్నారా? ఎవరో ఎక్కడో ఒక్క మహానుభావుడు ఉంటాడు, ఆయన అన్ని రాళ్ల మధ్యలో ఉన్న సాలగ్రామాన్ని గుర్తించి అన్ని రాళ్ళని పక్కకి తోసి సాలగ్రామాన్ని తీసుకొచ్చి నీట కడిగి అభిషేకం చేసి మెత్తటి దూదితో తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి పూజామందిరంలో పెట్టి పూజించి సాలగ్రామం యొక్క ఆరాధన చేత సాలగ్రామమునందున్నటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఆరాధకునిలా, ఇన్ని రాళ్ల మధ్యలో సాలగ్రామం ఉన్నట్టు తన రాజ్యంలోనే ఇంతమంది గృహస్థుల మధ్యలో ఒక గృహస్థుగా, ఇంతమంది వేదం చదువుకున్న వాళ్లలో తాను ఒక వేదం చదువుకున్నవాడిలా, ఇంతమంది మంత్రజపం చేసే వాళ్లలో తాను ఒక జపం చేసుకునేవాళ్ళ, ఇంతమంది ఉభయ భాషా ప్రవీణులలో తాను ఒక ఉభయ భాషా ప్రవీణుడిగా కనపడుతూ తాను ప్రత్యేకంగా మహాభారతాన్ని ఆంధ్రీకరించగలిగిన ప్రజ్ఞతో కూడినున్నవాడను అన్న మాట కూడా అతిశయంతో ఎక్కడా చెప్పనటువంటి వ్యక్తిని గుర్తించగలిగినటువంటి ప్రజ్ఞ ఒక రాజు యందు ప్రచోదనం కావాలంటే అది కూడా పరదేవతానుగ్రహమే. పరదేవత ఒక రాజు యందు ఆవిడ ఆవహించి అటువంటి కోరిక పుట్టించాలి. ఎందుకు ఆంధ్రీకరిస్తారు? ఆంధ్రీకరించి అందించడానికి ఎంత కష్టపడితే, ఎంత తాపత్రయపడితే, వాళ్ళు ఎంత వ్యగ్రతని పొందితే, వాళ్ళ శరీరము ఎంత ఖేదాన్ని పొందితే నన్నయ్య గారు భారతాన్ని అంధీకరించుంటారు, తిక్కన సోమయాజి భారతాన్ని అందించుంటారు, ఎర్రాప్రగడ భారతాన్ని అందించుంటారు. వారికి ఎందుకు అందించాలన్న కోరిక పుడుతుంది. నీకు శక్తి ఉంది రాయబోయే భారతాన్ని అంటే రాస్తారా? భారతాన్ని ఎందుకు ఆంధ్రీకరింపబడాలని కోరుకుంటున్నాడో ఆయన నోటితో ఆయన చెప్పినప్పుడు ఆయన తోడి తనకున్నటువంటి స్నేహ విశేషం చేత ఆయన శీలాన్ని విచారణ చేసినటువంటి సమర్థుడైన ఆంధ్రీకరించగలిగినటువంటి కవి రూపంలో భూమి మీద తిరుగుతున్నటువంటి ఈశ్వరుని యొక్క ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి ఆ కారణ జన్ముడు రాజు చెప్పిన మాట యథార్థమని గుర్తించి ప్రచోదనాన్ని పొందితే ఆ సంతోషంతో ఆనందంతో త్యాగేనైకే అమృతత్వమానసహు, ఇవాళ నేను అందించేటటువంటి ఈ భారతం రాబో కాలంలో ఇన్ని కోట్ల మందిని తెరింపచేస్తుందో, ఎంతమందికి ధర్మాన్ని అందిస్తుందో, కాబట్టి నేను అంధ్రీకరించవలసిందే అని తనకున్నటువంటి పాండితి ప్రకర్షని తనకున్నటువంటి ప్రజ్ఞా విశేషాలని రంగరించి ఘంటం పట్టుకుని ఆంధ్రీకరించి వాళ్ళు ఏమీ కోరకుండా ఆ భారతాన్ని లోకానికి అందించి తమ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి నన్నయాదులు ఎవరున్నారో వారు మనకి ప్రాతస్మరణీయులు, వారు వందనీయులు. వారికి నమస్కరించకపోతే మనకి ఋషి రుణం తీరదు.